రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఇక వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించిన వివరాలను ఒకసారి గమనించినట్లయితే పంటలు వేసే ప్రతిసారి కూడా రైతన్నకు పెట్టుబడి కోసం తాను డబ్బులు బ్యాంకుల నుంచి తెచ్చుకుంటే ఆ డబ్బులు ఆయన రైతన్న కరెక్ట్ గా సమయానికి గన కట్టగలిగితే ప్రభుత్వం తనకు తోడుగా ఉంటుంది అన్న ఒక భరోసా ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా ఆ భరోసా కలిగించాలి ఇది ఖచ్చితంగా ఆ భరోసా ఇచ్చే విధంగా ఉండాలి రైతన్నలకు అన్ని రకాలుగా మంచి చేసే పరిస్థితి రావాలి అనే ఉద్దేశంతో సన్న చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులందరికీ కూడా పంట రుణాల మీద వడ్డీ భారాన్ని తగ్గించేందుకు వర్షగా మూడో ఏడాది ఈ పంట రుణాల మీద వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ఈ రోజు అమలు చేస్తా ఉన్నాం ఇందులో భాగంగానే గత సంవత్సరం అంటే రబీకి సంబంధించి ఖరీఫ్ 2021 కి సంబంధించి రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన 822411 మంది రైతన్నలకు ఈ రోజు 160,55,00,000 రూపాయలు వడ్డీ రాయితీ సొమ్మును నేరుగా వారి ఖాతాల్లోనే ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే జమ చేయడం జరుగుతుంది అన్నదాతల కండగా నిలుస్తూ ఈ క్రాప్ డేటా ఆధారంగా పారదర్శకంగా సోషల్ ఆడిట్ కొరకు ఆర్బీకే లో ఆ లిస్టులు సైతం డిస్ప్లే చేసి లక్ష రూపాయల లోపు పంట రుణాలు తీసుకొని ఏడాది లోపు తిరిగి చెల్లించిన రైతులందరికీ కూడా పూర్తి వడ్డీ రాయితీని మనందరి ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తా వస్తా ఉంది ఇది మూడో సంవత్సరం నేను అందిస్తా ఉన్న ఈ 160 కోట్ల రూపాయల 55 లక్షల రూపాయలతో కలిపితే మనందరి ప్రభుత్వం అధికారం లేక వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ఎగ్గొట్టిన బకాయిలతో కూడా కలుపుకుంటే ఈ సున్నా వడ్డీ పథకం కింద 73,88,000 మంది రైతులకు 18,34,55,00,000 రూపాయలు నేరుగా జమ చేయడం జరుగుతూ ఉంది రైతన్నల ఖాతాల్లోకి